అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, ఈరోజు మనము గడుపుతున్నటువంటి ఉపవాసల యొక్క విశిష్టతలను గురించి ఖురాన్ మరియు హదీసులలో ఏమని వచ్చిందో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఉపవాసాల విశిష్టతలు అనేకమున్నాయి. వాటిలో ఒకటి, ఉపవాసాలను అల్లాహ్ తన కోసం ఎన్నుకున్నాడని, ఆయనే వాటి పుణ్యాలను స్వయంగా ప్రసాదిస్తాడని, మరియు లెక్కించవలసినంతగా లెక్కించి దానికి అధికంగా పుణ్యాలను చేస్తాడని సహీ హదీస్ గ్రంథాల్లో నమోదు చేయబడి ఉంది. ఒక హదీస్ కుదిసిలో ఈ విధంగా వస్తుంది: ఉపవాసం తప్ప ఏదైనా కేవలం నా కొరకు మాత్రమే, మరియు నేను దానికి పుణ్య ఫలాలను ప్రసాదిస్తాను అని అల్లాహే స్వయంగా అంటున్నాడు. ఉపవాసాలకు సాటి ఏదీ లేదు అని కూడా అనడం జరిగింది. ఉపవాసి యొక్క ప్రార్థన తిరస్కరించబడదు. ఉపవాసి సంతోషపడే సందర్భాలు రెండుంటాయి. ఒకటి, తన ఉపవాసాన్ని విరమించేటప్పుడు అతనికి కలిగే ఆనందం, మరియు రెండవది, తన ఉపవాసాల కారణంగా తన ప్రభువును కలిసినప్పుడు అతనికి కలిగే సంతోషము. సహీ ముస్లిం గ్రంథం: తీర్పు దినాన ఉపవాసి కొరకు అతని ఉపవాసం సిఫారసు చేస్తుంది, ఇలా పలుకుతుంది: ఓ ప్రభు, అతనిని పగటి పూట నేను అతని ఆహార పానీయాల నుండి మరియు శారీరక కోరికల నుండి ఆపి ఉంచాను, కాబట్టి అతని కొరకు నేను నిన్ను సిఫారసు చేస్తున్నాను. ముస్నద్ అహ్మద్ గ్రంథం నుంచి. ఉపవాసి నోటి నుండి వెలువడే వాసన అల్లాహ్ వద్ద కస్తూరి యొక్క సుగంధ పరిమళాల కంటే ఉత్తమమైనది. సహీ ముస్లిం గ్రంథం నుంచి. ఉపవాసం అనేది నరకాగ్ని నుండి సురక్షితంగా ఉంచే ఒక బలమైన సంరక్షణ కోట వంటిది. ముస్నద్ అహ్మద్ గ్రంథం. ఎవరైతే ఒక రోజు ఉపవాసం ఉంటారో అల్లా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాల దూరానికి నెట్టివేస్తాడు. సహీ ముస్లిం గ్రంథం. ఎవరైనా అల్లా కోసం ఒక రోజు ఉపవాసం పాటిస్తే మరియు అదే రోజు అతనికి మరణం ఆసన్నమైతే అతను స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు. ముస్నద్ అహ్మద్ గ్రంథం నుంచి. స్వర్గంలో రయ్యాన్ అని పేరు గల ఒక ద్వారం ఉన్నది. దాని ద్వారా ఉపవాసం పాటించేవారు మాత్రమే ప్రవేశిస్తారు, వేరెవరు దాని ద్వారా స్వర్గంలోనికి ప్రవేశించరు. ఉపవాసులు ప్రవేశించిన తరువాత అది మూసివేయబడుతుంది, మరియు దాని గుండా ఇంకెవరు స్వర్గంలోనికి ప్రవేశించలేదు. సహీ ముస్లిం గ్రంథం నుంచి. రంజాన్ ఇస్లాం యొక్క ఒక మూల స్తంభం. ఈ నెల ఖురాన్ అవతరించింది, మరియు దీనిలో 1000 నెలల కంటే ఘనమైన ఒక రాత్రి ఉంది. రంజాన్ నెల ప్రారంభమైనప్పుడు స్వర్గద్వారాలు తెరవబడతాయి, మరియు నరక ద్వారాలు మూసివేయబడతాయి. ఇంకా శైతానులు దుష్ట శక్తులకు సంకెళ్ళు వేయడం జరుగుతుంది. సహీ బుఖారీ గ్రంథం నుంచి. రంజాన్ నెల ఉపవాసాలు 10 నెలల ఉపవాసాలతో సమానమైనది. ముస్నద్ అహ్మద్ గ్రంథం నుంచి. విశ్వసిస్తూ మరియు పుణ్యాలను ఆశిస్తూ రంజాన్ నెలలో ఎవరైతే ఉపవాసం ఉంటారో అతని యొక్క పూర్వపు పాపాలన్నీ క్షమించబడతాయి. ప్రతి ఉపవాస విరమణ సమయంలో అల్లా నరకాగ్ని నుండి విముక్తి చేయదలసిన వారి యొక్క ప్రజలను ఎన్నుకుంటూ ఉంటాడు. ఇవి సోదరులారా, రంజాన్లో ఉన్నటువంటి ఉపవాసాల యొక్క విశిష్టతలను ఈరోజు మనము తెలుసుకున్నాం. అల్లా సుబ్హాన వ తాలా మనందరికీ ఈ రంజాన్ యొక్క ఉపవాసాలను పాటించే భాగ్యాన్ని, ఆచరించే భాగ్యాన్ని, మరియు అల్లా యొక్క కారుణ్యాన్ని పొందే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.